పాపాలు ఆయన నింటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు, ఓడిపోతామని పిరికితనం వచ్చింది, ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు కదా, అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. మరే ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో మాట దోపిడీ ఎవరో కావాలని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాలెంలో, బట్టలు ఇప్పే తిరుగుతూ ఉంటాడు. ఆయన మంత్రి, ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎక్కడికి కొండే పికే వేశారు. ఎర్రగొండ పాలెంలో చెత్త, కొండేపీల బంగారం అవుతుందా తమ్ముడో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమన్నా అవుతుందా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేరు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నా పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో మాటలు. ఇప్పుడు ఆయనకి సీట్ లేదని పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది. కొండేపిల్ల ఎవరో ఒక నామకుడు పెట్టారు, ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ వెతుక్కోవాలి మన అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నారు.